మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కాట్రేల గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారు చేసి మెరుగైన విద్య అందిస్తామని ఇఫ్కో డైరెక్టర్ దేవేంద్ర రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కాట్రేల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గ్రామ సర్పంచ్ మైలారం శ్యామ్తో కలిసి పరిశీలించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామంలో ఉన్న రెండు పాఠశాలలను ఒకే చోటికి తీసుకువచ్చి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో పాటు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, జనవరి 26వ తేదీ వరకు పనులు పూర్తి చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ స్రవంతి రాజేందర్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బండారు మహేందర్ రెడ్డి, నిజాంపేట టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, నిజాంపేట ఎంపీపీ దేశట సిద్ధిరాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదయ్ శ్రీకాంత్, ఎస్ఎంసీ చైర్మన్ రాజేందర్ గుప్తా, కాట్రియాల టీఆర్ఎస్ నాయకులు శ్రీశైలం రెడ్డి, సాయి రెడ్డి, భిక్షపతి, చందన్ నాయక్, బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు. కాట్రియాల ప్రైమరీ స్కూల్లో ఏమేమి వసతులు ఉన్నాయి, ఏమేమి వసతులు లేవు, వీటిలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఏమేమి చేస్తే బాగుంటుంది, దీన్ని ఒక మోడల్గా తయారు చేయాలని చెప్పేసి ఇందులో చదివే విద్యార్థులు ప్రైవేటుకు ధీటుగా ఉండే విధంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఇవాళ దీన్ని పరిశీలించడానికి కూడా రావడం జరిగింది. మనం ఒక మార్గాన్ని కూడా ఆలోచన చేసుకుందాం, దాంట్లో ముందుకు పోదామని చెప్పేసి వీళ్ళందరూ నిర్ణయించారు. గ్రామస్తులందరూ సహకారంతో మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా మేము తీర్చిదిద్దామని చెప్పేసి తెలియజేస్తాను. జనవరి 26 నుంచి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాను. జై తెలంగాణ.